నాణ్యమైన విద్య కోసం తల్లిదండ్రులు వేలకు వేలు ఫీజులు చెల్లించి తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్న ఈ రోజుల్లో మాకు సర్కార్ విద్య ముందు ప్రైవేట్ విద్య వద్దు అంటూ ప్రమాణం చేశారు ఆ గ్రామవాసులు. ఒక పక్క గ్రామంలో కరువు పరిస్థితులు, మరోపక్క ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపించినా విద్యలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా గ్రామస్తులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలకే వెళ్లి చదువుకోవాలని ఆదర్శనీయమైన నిర్ణయాన్ని తీసుకుని అవరాన్పించుకున్నారు. మరి ఆ గ్రామాన్ని చూద్దామా. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా గ్రామం 150 గడపలు ఉన్న మారుమూలె పల్లె. వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఎక్కువ మంది నిరక్షరాస్యులే అయినా తమ పిల్లలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని సంకల్పం వారిలో బలంగా ఉంది. దీంతో మొదట ప్రైవేట్ స్కూల్స్ లోనే పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపకుండా గ్రామం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన ఇచ్చోడలోని ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలను పంపించేవారు. అయితే గ్రామంలో 130 మంది విద్యార్థులకు గాను కేవలం 37 మంది మాత్రమే గ్రామంలోని పాఠశాలలో, మిగిలిన వారు ప్రైవేట్ స్కూల్కి తరలి వెళ్లేవారు. ఈ పరిస్థితిని గమనించిన గ్రామ అభివృద్ది కమిటీ ప్రభుత్వ బడిని రక్షించుకునేందుకు కంకణం కట్టుకున్నారు. గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల సమస్యలు పరిష్కరిస్తామని ప్రణాళిక వేసుకున్నారు. అనుకున్నదే తడవుగా ఒక్క విద్యార్థి కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్లనీయకూడదని గ్రామస్తులందరూ తీర్మానం చేశారు. గ్రామస్తులంతా పిల్లలతో కలిసి ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా సర్కారు బడికే పంపుతామని ప్రతిజ్ఞ చేశారు. ఎవరైనా పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తే 1000 రూపాయల జరిమానా కట్టాల్సిందేనని తీర్మానం చేశారు. మరి ఎవరైనా అంత చెప్పగా కూడా ఎవరైనా ప్రైవేట్ పాఠశాలలో వేస్తే మాత్రం వాళ్ళకి 1000 రూపాయలు జరిమానా కూడా వేయడానికి కూడా గ్రామ అభివృద్ధి కమిటీ నుంచి నిర్ణయించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మనకు ప్రభుత్వం పరంగా మనకు పాతగా పాఠశాల ఇక్కడ ఉంటే దానిని పూర్తిగా పడిపోయే పరిస్థితిలో ఉంటే అది దాన్ని పడగొట్టి మరి ప్రభు మన స్థానిక శాసనసభ్యులు రాఠోడ్ బాపరావు గారు, మన జిల్లా మంత్రి జోగురామన్న ఇద్దరి సహకారంతో మరి ఇక్కడ అదినపు గదులు కూడా 4 రూములు నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి పేర్లు నమోదు చేసుకున్నారు. కరువు కాలంలో కూడా నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ప్రైవేట్ పాఠశాలకు పంపడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పిల్లలకు కూడా ప్రమాదకర ప్రయాణం చేయవలసి వస్తుందని అంటున్నారు గ్రామస్తులు. గ్రామస్తులు అందరూ ఐక్యమై అందరూ ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపిస్తే ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను పొందగలమని గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు అంటున్నారు. అయితే ప్రణాళికలో భాగంగానే శిథిలమైన పాఠశాల భవనాన్ని కూల్చేసి ఆ స్థలంలోనే కొత్త భవనాన్ని మంజూరు చేయించుకుని దాని నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. దీంతోపాటు ఆర్వీఎం నిధులతో పూర్తి స్థాయి మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. అదేవిధంగా పిల్లలను ఉత్సాహపరిచేలా వారికి ప్రైవేట్ పాఠశాలల మాదిరిగానే యూనిఫామ్లో టైం టేబుల్లను వీడీసీ డబ్బులతో తయారు చేయించారు. విశాలమైన ఇక్కడ పాఠశాల భవనం కూడా అయింది. మరి దానికి అటాచ్ లాట్రిన్ బాత్రూమ్ కూడా అయింది. మరి ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో ఏదైతే సదుపాయాలు ఉన్నాయో దానికన్నా దిట్టుగా మన ప్రభుత్వ పాఠశాలలో వాళ్లకు బట్టలు అయితేనేమి, వాళ్లకు యూనిఫామ్ అయితేనేమి, వాళ్లకు స్కూల్ బ్యాగులు అయితేనేమి, ప్రతి ఒక్కటి మన వీడీసీ నుంచి ఇవ్వడానికి మనం నిర్ణయించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో అందరికీ ఆదర్శంగా మా గ్రామంతో పాటు అందరికీ పిల్లలు కూడా ఫలానా ప్రభుత్వ పాఠశాలలో చదివేంత ముందుకు పోవాలని మా గ్రామస్తుల నిర్ణయం. అయితే ఇదంతా ఒకెత్తైతే గ్రామంలో తెలుగు మాధ్యమం ఉపాధ్యాయులు మాత్రమే ఉండటం, పిల్లలు మాత్రం ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు ఉండటంతో ఆంగ్ల మాధ్యమంలో బోధించే విద్యా వాలంటీర్లను తమ సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని గ్రామాభివృద్ది కమిటీ తీర్మానం చేసింది. గ్రామంలోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లడానికి ఉన్న అడ్డంకులను తక్కువ సమయంలో నిర్మూలించి ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అని గ్రామస్తుల చేత అనిపించి ఆదర్శంగా నిలిచారు ముక్రా గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు. అయితే ప్రైవేటు బడులకు తమ పిల్లలను పంపించడంతో తీవ్ర ఆర్థిక భారంతో పాటు ప్రయాణ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో బోధనా నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని గ్రామస్తులు అంటున్నారు. 120 మంది ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల మండలానికి ప్రైవేట్ స్కూల్లో చదువుకునేవారు, కానీ అక్కడ విద్యార్హత లేని ఉపాధ్యాయులతో బోధన ఉంటుంది కాబట్టి రోజు 11 గంటలకు బస్సు వచ్చేది, సాయంత్రం 3 గంటలకి వాళ్ళకి తెచ్చి వచ్చేవారు ఇంటికి. కానీ మంచి విద్యా బోధన లేదు, అక్కడ పోయి పండుకునేవారు విద్యార్థులు అక్కడ చదువు రాకపోవడంతో మా ఊరి గ్రామ అభివృద్ధి కమిటీ నిర్ణయం మేరకు మొత్తం 120 మంది విద్య
విద్యార్థుల్ని మా ఊరి ప్రభుత్వ పాఠశాలని పంపాలని నిర్ణయించాం. దీంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనంతో పాటు తదితర లాభాలను కూడా పొందవచ్చునని, తమ గ్రామ కమిటీ తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకమని, తమ పిల్లను తప్పనిసరిగా గ్రామంలోని పాఠశాలకే పంపిస్తారు.